ఏపీలో ఎలక్షన్ ఓటు వార్ కొనసాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. పోటాపోటీ కార్యక్రమాలతో పొలిటికల్ హీట్ పెంచేశాయి. అధికాస్త అమరావతితో ఢిల్లీకి సీన్ మారిపోయింది. ఎస్సీసీ ప్రకటించిన లిస్టులో అక్రమాలు అవకతవకలు ఉన్నాయంటూ పోటాపోటీగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలోనే సాగిన కామెంట్స్ ఇప్పుడు ఢిల్లీకి చేరుకుంటున్నాయి. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు అవకతవకలపై సీఈసీకి వైసీపీ టీడీపీ పోటాపోటీగా నేడు ఫిర్యాదులు చేయబోతున్నారు. గంట తేడాలో రెండు పార్టీలు ఈసీకి కంప్లైంట్ చేస్తాయి. మూడున్నరకు టీడీపీ వెళ్తుండగా నాలుగున్నరకు వైసీపీ నేతలు భేటీ అవుతున్నారు. ముందుగా టీడీపీకి ఇచ్చిన అపాయింట్మెంట్ మేరకు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు ఆధ్వర్యంలో కీలక నేతలు ఈ మధ్యాహ్నం సీఈసీని కలుస్తారు. ఏపీ ఓటర్ల జాబితాల అవకతవకలపై ఫిర్యాదు చేస్తారు. ఓట్ల తొలగింపుతో పాటు వాలంటీర్ల ద్వారా ఓట్ల సమాచారాన్ని సేకరించి ఏపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని టీడీపీ ఆరోపిస్తోంది. పలు జిల్లాల్లో జరిగిన అవకతవకలపై సీఈసీకి ఆధారాలు అందించే అవకాశం ఉంది. ఇక టీడీపీ టీం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కాసేపటికి అంటే సుమారుగా ఒక గంట సమయంలోనే వైసీపీ నేతల టీం కూడా వెళ్లి ఫిర్యాదు చేస్తోంది. సాయంత్రం 4:30 గంటలకు వైసీపీ ఎంపీలు సీఈసీని కలుస్తారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తారు. ఏపీ వ్యాప్తంగా 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని, వాటన్నింటినీ టీడీపీ పాలనలో చంద్రబాబు నమోదు చేయించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ హయాంలో నమోదు చేసిన ఓట్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేయనుంది.